విక్టరీ వెంకటేష్ కు 2019 మంచి మధుర స్మృతులు నింపబోతుంది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో F2 చిత్రంతో బరిలో దిగిన వెంకీ భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్ కు మంచి సంతోషాన్ని ఇచ్చే ఈవెంట్ త్వరలో జరగబోతుంది. తన కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. వివాహ తేదీలను గోప్యంగా పెట్టి ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం తన బాయ్ ఫ్రెండ్ వినాయక్ రెడ్డితో జరగనుంది. అశ్రిత వినాయక్ రెడ్డి గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ప్రేమ పెళ్లి పీటల వద్దకు చేరుకోబోతుంది. ప్రైవేట్ కార్యక్రమంగా జరుగుతున్న ఈ పెళ్లి ఏర్పాట్లు చాలా సీక్రెట్ గా నిర్వహిస్తున్నట్టు సమాచారం. అశ్రిత సన్నిహితులు వెల్లడించిన ప్రకారం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను రాజస్థాన్ లో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పెళ్లిలో భాగంగా జరిగే సంగీత కార్యక్రమానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారట. రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సమంత అక్కినేని ఇప్పటికే ఈ పెళ్లి సంగీతలో అదరగొట్టే డాన్సులు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. హీరో వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం చేసుకోబోయే వినాయక్ కు రాజకీయ నేపథ్యం ఉంది. వినాయక్ తాత సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.